नमस्ते वेलकम टू मधुरम चैनल वीडियो केरला तमिलनाडु फेमस इडियप्पम एला तैयार चेसुको वीडियो चूदा इध चला हेल्दी अयिना ब्रेकफास्ट अंटे डिनर का दी साइड डिश वेज कुर्मा प्रिपरेशन वीडियो चूदा मुंदुगा मनमु पिंडिनी प्रिपेर चेसुकोवाली दानी कोसम ओक मिक्सिंग बोल लो रेंडु कप्पुल बियम पिंडि तीसुकोनी दींट्लोनी अर स्पून साल्ट कूडा वेसुकोवाली ఇప్పుడు ఈ పిండి salt ఒకదాంతో ఒకటి కలిసేలా ఫస్ట్ కలుపుకోవాలి 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్ళని ఈ విధంగా మరిగించి తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ పిండిలో వేసుకుంటూ మనం చేతితో కలపలేం కదా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ గాని గరిటె గాని తీసుకొని దీన్ని కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీన్ని చపాతి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు అట్లానే మరీ టైట్ గా లేకుండా స్మూత్ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి వేడి నీళ్ళతో కలపడం వల్ల मन की पिंडी स्पंजी वस्तु अंत मन की पिंड इला ताकत बउंस अवतूट अंदमे मन वेल तो यह पिंड प्रिपेर चुस्काली इडियप्पम कोसम को चल तरह अंत मन चत उपयोगन चत कल मैं अन्नीदा तो मिक्स मंच पिं तैयार चूसर कदा पिंड विधा रेडी अगर दी पद निमशाल पक्न पेग मन वेज कुर्मा प्रिपेर चेसम दीन कोसम कड़ाई रू टेबल स्पून గసగసాలు తీసుకోవాలి ఇందులోనే 10 12 జీడిపప్పు ముక్కలు కూడా తీసుకొని ఈ రెండు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లేకపోతే స్టవ్ అంతా ఎగిరి పడిపోతాయి ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి బదులుగా మీరు ఎండు కొబ్బరి కూడా ఉపయోగించుకోవచ్చు వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించి చల్లార్చి ముందు పొడి చేసుకోవాలి ఫస్ట్ టైం మీరు నీళ్ళు యాడ్ చేస్తే గసాలు మెదగవు పొడి చేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసి ఈ విధంగా స్మూత్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం మరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి इंदुलो लवंगालु बिर्यानी आकु दाल्चिन चक्का वेसुकोनी मुंदुगा वीटिनी फ्राई चेसुकोवाली इंदुलोने ओक कप्पु चाला सन्नगा तरिगिन उल्लिपायलु कूडा वेसुकोनी కొద్దిగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే మనము ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూరలో మనము ఎండు కారం వాడము అంటే రెడ్ చిల్లీ పౌడర్ వాడము ఈ కూరకు సరిపడ కారం మొత్తం పచ్చిమిర్చితోనే రావాలి కాబట్టి సరిపడ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మరీ కారం ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అర కప్పు సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకొని ఇవి గుజ్జులాగా మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి ధనియాలు జీలకర్ర లైట్ గా వేయించుకొని నేను పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆ పొడి ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు ఇవికి కొద్దిగా ఆయిల్ తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో దీన్ని కలుపుతూ ఆయిల్ విడిచేంత వరకు అంటే అంచులు విడిచేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా పచ్చి వాసన ఏదైనా ఉంటే అది కూడా పోతుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు కొబ్బరి పాలు ఇందులో నీళ్లు వేసేదానికంటే కొబ్బరి పాలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరిని మిక్సీలో వేసేసి నీళ్లు వేసి పేస్ట్ చేసుకొని వడకట్టేస్తే మన కొబ్బరి పాలు తయారైపోతాయి బయట కూడా రెడీమేడ్ గా దొరుకుతాయి కానీ ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్రెష్ అనేది వేరుగా ఉంటుంది కదా ఆ టేస్ట్ అనేది సో కొబ్బరి పాలు అనేది మనకి అథెంటిక్ టేస్ట్ కూడా ఇస్తుంది ఇందులోనే 1/2 స్పూన్ salt కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఆలు క్యారెట్ బీన్స్ పీస్ కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానిచ్చుకొని మీరు ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని వెంటనే విజిల్ ని తీసేసేయండి అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి సో వీటిని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకోవాలి అవసరం అని అనుకుంటే మీరు ఒక అర గ్లాస్ నీళ్ళు కూడా వాడుకోవచ్చు ఈ కూరకి కొద్దిగా ఇది జారుగా ఉంటనే బాగుంటుంది ఇడియప్పంకి నీళ్ళు కూడా వేసుకొని అంటే మనం జీడిపప్పు గసాలు వేసాం కాబట్టి ఉడికే కొద్దీ కూర చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది కాబట్టి అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఉండొచ్చు ఇది 2 నిమిషాలు ఉడికితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఈ మసాలాలు ఉప్పు కూర ముక్కలని బాగా పీల్చుకుంటాయి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి అచ్చం హోటల్ స్టైల్లో వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పిండి నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇడియప్పం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇడ్లీ ప్లేట్ కాని మీ దగ్గర ఇడియప్పం ప్లేట్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు నెయ్యితో ఇది మొత్తం గ్రీస్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ప్లేట్ కంటుకోకుండా ఉంటుంది వాంపూస అంటే కారపూస తయారు చేసుకుంటాం కదా ఆ ప్లేట్ యూస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనకి జంతికల గొట్టంకి అమర్చుకొని ఈ జంతికల గొట్టంకి లోపల పిండి పెడతాం కదా అది కూడా అంటుకోకుండా ఉండేందుకు గాను లోపల కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి
ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకుంటారు, ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటారు. దీన్ని ఇప్పుడు పిండి నానింది కదా, కొంచెం తీసుకొని సిలిండర్ షేప్లో ఇప్పుడు దీంట్లో జంతికల గొట్టంలో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లో దీన్ని ఇడియప్పం మాదిరిగా వేసుకుంటే దీన్ని మనం ఆవిరి మీద ఉడికించేసుకోవడమే. మామూలుగా తమిళనాడు కేరళలో ఈ కూర్మానే ఎప్పుడు చేసుకోరు. కొబ్బరి పాలల్లో పంచదార కలుపుకొని దాంతోనే దీన్ని తినేస్తారు. మనకి కొద్దిగా అది నచ్చక, ఎందుకంటే ఇది ఆల్రెడీ చప్పగా ఉంటుంది కదా. వెజ్ కుర్మాతో అయితే మనం ఇష్టపడతాము. సో మీ ఇష్టం, ఏదైనా సరే తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ కర్రీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వెజ్ కుర్మా చేసుకోవచ్చు. కొబ్బరి పాలు చక్కెర కలిపి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో అడుగున నీళ్లు వేసుకొని ఇది పెట్టి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు కదిలించకుండా వదిలేసి 5 నిమిషాల తర్వాత నుంచి ఇవి డిమోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, చేతికి అంటుకోకుండా చక్కగా నూడిల్స్, అంటే ఇంట్లో చేసిన నూడిల్స్ లాగే చక్కగా తయారైపోయాయి. పిల్లలు కూడా ఇవి చాలా నచ్చుతాయి. ఎందుకంటే నూడిల్స్ అని చెప్పేసి వేయచ్చు, ఇంట్లో హెల్దీగా ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చు. మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.